నువ్వు దేవుని పేరు చెప్పి ఇవాళ రాముని బొమ్మ పెట్టుకొని ఆ మహానుభావుడు ఆ దేవుని బొమ్మ పెట్టి దేవాలయం బొమ్మ పెట్టి నువ్వు ఇచ్చింది ఆ ఫోటో ఇస్తే మా అక్క చెల్లెలు మా అన్న తమ్ములు పూజ గదిలో పెట్టుకుందరు, దానిపైన పువ్వు గుర్తు పెట్టావు. రామునికి నీ పువ్వు గుర్తుకి ఏం సంబంధం? రామునికి నీ పువ్వు గుర్తుకి ఏం సంబంధం? మహానుభావుడు రాముడు ఈ దేశానికి ఒక స్ఫూర్తి. మనిషి అనేవాడు ఏ విధంగా బతకాలి, ఏ విధంగా పరిపాలన చేయాలని చెప్పి ఆ దేవుడు ఆ మహానుభావుడు చెప్పినటువంటి సూక్తులు మనకు అందరికి తెలుసు. వేలాది సంవత్సరాలు చేరి ఈ భారత ఉపఖండంలో ఆ మహానుభావుడు ఉన్నాడు. ఒక దేవాలయం పేరిట రాజకీయం చేసి పువ్వు గుర్తు పెట్టుకొని మోడీ గారి బొమ్మ పెట్టుకొని నీ బొమ్మ పెట్టుకొని పూజ చేయమని అడుగుతున్నావు మమ్మల్ని? మరి అట్లయితే యాదగిరి గుట్ట బ్రహ్మాండమైన దేవాలయం కట్టినాం మనం, వేల కోట్లు పెట్టి కట్టినాం, రాజకీయం చేయలేదే మేము. మా పేదల పట్ల, వెనుకబడ్డ తరగతుల పట్ల, మా షెడ్యూల్ కులాల పట్ల, షెడ్యూల్ తెగల పట్ల ఇవాళ రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే చర్చ రావడమే తప్పు. దుర్మార్గుడు ఇలా చర్చ ఎట్లా మొదలు పెడతారు? షెడ్యూల్ కులాలు మాదిగా మాల, అదే విధంగా లంబాడి కొయ్య గోండ్లు, ఈ జాతులకి ఈ దేశం భూగోళంపైనంత వరకు రిజర్వేషన్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వెనుకబడ్డవాళ్ళు, వాళ్ళందరినీ కూడా పై తీసుకొచ్చేంత వరకు రాజ్యాంగం వాళ్ళకు ఒక హక్కు ఇచ్చింది. రాజ్యాంగం వాళ్ళకి హక్కు ఇచ్చింది ఈ రాజ్యాంగాన్ని మార్చమని చెప్పేటువంటి సాహసం. 400 పార్లమెంట్ సీట్లు గెలిస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని దురహంకార పూరితమైనటువంటి వ్యాఖ్యానాలు ఇవాళ మోడీ గారు చేస్తున్నారు, అమిత్ షా గారు చేస్తున్నారు. పోయినసారి ఎన్నికల్లో నేను ఓడిపోయినా, ఎందుకు ఓడిపోయినా? ఆ రోజు ఎమ్మెల్యేగా కరీంనగర్ లో ఓడిపోయి సానుభూతి సంపాదించి కులం పేరిట మతం పేరిట అపోలో హాస్పిటల్ లో పడుకొని అయ్యో ఓడిపోయిండు ఏమైతుందో ఏమని చెప్పి ఓటర్ మహాశయులు సానుభూతి కదా, తెలంగాణలో ఉన్నంత సానుభూతి ఎక్కడుండదు ప్రపంచంలో. ఓటేసిండ్రు గెలిచిండు మంచిదే, కానీ 5 ఏళ్లలోపట కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 5 రూపాయలు తెచ్చిన వాడు నేను అడగదలుచుకున్నాను. ఇవాళ 5 రూపాయలు ఏమంటాడు? నేను 12,000 కోట్లు తీసుకొచ్చినట్టే నేను ఆస్తి అడిపిన అమ్మా ఏం తెచ్చిండు బండి సంజయ్ అని చెప్పి చూస్తే గర్భవతులకి పాలు గుడ్లితనం ఆ పైసలు నా ఖాతా రాసుకున్నాడు. గర్భవతులకి అంగన్వాడి ఇద్దరు కదమ్మా, అంగన్వాడి పైసలు నేను తెచ్చిన అంటాడు. అది నువ్వు పుట్టకముందు నేను పుట్టకముందు మన తల్లి పుట్టినప్పుడు అప్పుడు వాళ్ళకు గోధుమ పిండి ఎనకడ ఇచ్చేదమ్మా, మీరు చూడలేదు ఎనకడ గోధుమ పిండి చక్కెర బెల్లం కల్పించేది పాప పాత రోజులు అనమాట. తర్వాత కొంత పాలు ఇచ్చిన ఇవాళ పైసలు సర్కార్ దగ్గర ఉండేసరికి గుడ్డిస్తాను, ఇంకా గుడ్డు పైసలు పాలు పైసలు కూడా నేను తెచ్చినా అని చెప్తే నాకు నవ్వాలా ఏడవాలా ఏంటి ఈ ఎంపీ ఏం చేయాలి నాకు అనిపించింది. తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకం 100 రోజులు పని దినాలే కదా, ఇక్కడ చాలా మంది మీరు అందరు పోతారు కదా 100 రోజులు పని దినం. బండి సంజయ్ తర్వాత వచ్చింది అది 8 రోజులు చెల్లినవి దాదాపు 18 సంవత్సరాలు చెల్లి ఉన్నాయి. నువ్వు ఎంపీ కాకముందు నేను ఎంపీ కాకముందు పొన్న ప్రభాకర్ ఎంపీ కాకముందు అప్పుడు చెల్లున్నాయి. అంటే ఏం చెప్పలేక ఇలా ఊర్లలో ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. నేను చెప్తున్నా మీరందరూ అర్థం చేసుకోవాలి, ఇలా మన కరీంనగర్ జిల్లానే కాదు యావత్తు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అభివృద్ధి వైపే ఓటేస్తారా విధ్వంసంపై ఓటేస్తారా మీరు నిర్ణయం చేసుకోవాలి. అభివృద్ధి వైపు ఓటేస్తారా విధ్వంసంపై ఓటేస్తారా చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.